సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, రాష్టస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా ఈరోజు గజ్వేల్కు ఒక శుభదినం. గజ్వేల్ చరిత్రలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి దినం ఈరోజు గజ్వేల్కు. అంటే ఒక నియోజకవర్గంలో ఒక ఎలా ఉండాలి అంటే ఈరోజు ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేసి చూపించినటువంటి నాయకులు గౌరవనీయులు మన చంద్రశేఖరరావు గారు. నాకు బాగా గుర్తు, వారు గజ్వేల్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత వారం రోజుల్లోగానే ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్లో మన గ్రౌండ్లో మాట్లాడినారు. మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు. ఆ రోజు వారు ఆ వేదిక నుంచి మాట్లాడుతూ, ఒక సంవత్సరంలోగా గజ్వేల్లోని ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే నేను గెలిచి వృధాని అన్నారు. అన్న మాట నిలబెట్టుకునేటట్టుగానే ఆ రోజు గజ్వేల్లో సంవత్సరంలోగానే ఇంటింటికి నల్లా ఇచ్చి మరి త్రాగునీరు అందించినటువంటి నాయకులు ఈరోజు మన ముఖ్యమంత్రి గారు. అది ఒక గజ్వేల్కే కాదు, దేశానికే ఒక రోల్ మోడల్గా తెలంగాణలోని ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి కూడా స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు అందించినటువంటి తొలి ముఖ్యమంత్రి గారు, తొలి రాష్ట్రం మన చంద్రశేఖరరావు గారు, మన తెలంగాణ రాష్ట్రం. మరి ఈరోజు కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు, ఒకదాన్ని మించి ఒకటి చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలని ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిజంగా ఇవాళ గజ్వేల్ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా పైకి రోడ్లపైకి వచ్చి తమ ఆనందాన్ని స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి వెలిపించినటువంటి చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషమైంది. మరి ఇప్పటికే కాలాతీతమైంది కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా మరి ఇతరులను కూడా మాట్లాడించలేకపోతున్నందుకు అందరూ క్షమించాలని కోరుతూ, మరి మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్ర సాధకులు, గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం.